హలో అండి, వెల్కమ్ టు రజిత బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీకు ఈరోజు ఈజీగా గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను గులాబ్ జామ్ కోసం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుంటున్నాను. ఒక కప్పు తీసుకుంటున్నాను. సాఫ్ట్గా ఉంటుంది కదా ఈ పౌడర్, అసలు రావట్లేదు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి గులాబ్ జామున్ పౌడర్. ఒక కప్పు తీసుకున్నాను నేను. కప్పుకి ఒక హాఫ్ కప్ వాటర్ పడుతుందండి. హాఫ్ కప్ కాదు, పావు కప్పు పడుతుంది వాటర్. పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇట్లా తడుపుకోవాలండి పిండిని, మొత్తం ఇట్లా పిసక్కకూడదు. ఊరికేలా వాటర్తో లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనకు తెలిసిపోతుంది కలుపుతుంటే. చాలా తొందరగా అయిపోతుందండి పిండి కలపడం. చూసుకొని కలుపుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువైనా బాగా ఎక్కువ లూజ్ అయిపోతుంది పిండి, అప్పుడు చేయడానికి కష్టమవుతుంది బాల్స్. చాలా తక్కువ వాటర్ పడతాయి దీనికి. పిండి రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. పిండి కలుపుకున్న తర్వాత చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ పిండిని మనం కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. క్రాక్స్ అనేవి రావద్దండి, అసలు సాఫ్ట్గా రావాలి. మనకి ఎక్కడ చూసినా కూడా బాగా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సైజ్ చిన్నగానే చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సైజ్ పెద్దగా అవుతుంది. మళ్ళీ షుగర్ సిరప్లో వేస్తాం కదా, అప్పుడు ఇంకొంచెం సైజ్ పెరుగుతుంది. అందుకోసమని కొంచెం చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా రావాలండి, క్రాక్స్ అనేది అస్సలు ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి మొత్తం బాల్ అనేది. స్టవ్ ఆన్ చేసుకున్నానండి, చేసుకుని ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ కావాలి, మరీ ఎక్కువగా హీట్ కాకూడదు, మరీ చల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి ఆయిల్. ఆయిల్ హీట్ అయిందండి, బాల్స్ వేసుకోవాలి. ఒకటి మెల్లమెల్లగా వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చూడండి కలర్ వచ్చేస్తుంది.
ఫ్రై అయిన తర్వాత అదే పైకి వచ్చేస్తుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మారిపోతుంది. త్రీ మినిట్స్లో అయిపోతుంది. కొంచెం కలర్ రావాలి. కొంచెం కలర్ రావాలి. పిల్లలకి చాలా ఇష్టం అండి గులాబ్ జామున్. ఎప్పుడు అడుగుతుంటారు. చాలా రోజులైంది చేయక. రేపు చేస్తా అంటే అసలు చిన్నోడు ఊరుకోవట్లేదు. ఇప్పుడు చేయి చేయని వెంట పడింది. అందుకోసం ఇప్పుడు చేస్తున్నాను సడన్ గా. కలపాల్సిన పని కూడా లేదండి. అవే రోల్ అయి తిరుగుతూ ఉంటాయి. ఒక సైడ్ కాలగానే ఇంకొక సైడ్కి. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. నీళ్ళు కూడా అలా వేసుకున్నాం. ఇవి కూడా రెడీ అయ్యాయండి. బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాం షుగర్ సిరప్ కోసం. నేను ఒక కప్ షుగర్ తీసుకుంటున్నాను షుగర్ సిరప్ కోసం. కప్పు షుగర్ కి కప్పు వాటర్ పడుతుందండి. ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఫైవ్ మినిట్స్ లో పాకం రెడీ అవుతుందండి. ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం దాన్ని షుగర్ కరిగేంత వరకు. షుగర్ మొత్తం కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగా ఉండాలండి. ఏదన్నా ఒకటి జామున్స్ అయినా సిరప్ అయినా ఏదన్నా ఒకటి వేడిగా ఉండాలి. ఒకటి చల్లగా ఉండాలి. జామున్స్ చల్లారిపోయాయి. ఇప్పుడు సిరప్లో వేసుకుందాం. వీటిని వేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి. ఆ సిరప్ని మొత్తం ఈ జామున్స్ అనేవి పీల్ చేసుకుంటాయి. ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. చూడండి సిరప్ని మొత్తం పీల్ చేసుకున్నాయి జామున్స్. ఒక బౌల్లోకి తీసుకుందాం. మెల్లగా తీసుకోవాలి. విరిగిపోతాయి. Thank you.
చూడండి గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.